ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఇది కేవలం వైసీపీకి ఫేవర్ గా మాత్రమే చేసిన ట్వీట్ గా కూడా కమ్మ సంఘాలు ఏవైతే ఉన్నాయో అభివర్ణిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తుంది? మరొక విషయం చూసుకున్నట్లయితే కమ్మ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సీఎంకి తాకట్టు పెట్టారు అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎస్, ఖచ్చితంగా మనం చూస్తున్నట్టయితే ఒక సినిమా అనేది ఈ మాధ్యమం ద్వారా సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చూస్తాం. కానీ వర్మ విషయంలో మాత్రం ఇది డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. అటు ఆయన చెప్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆయన బయటికి చెప్పేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కేవలం అది కల్పితమైన పాత్రే అంటారు. కానీ దానికి సంబంధించి చూస్తే ఇటు వైసీపీకి సపోర్టివ్గా, అంటే వైసీపీకి మద్దతుగా ఇచ్చినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీ ఎన్టీఆర్ లాంటి సినిమాలు తీసుకున్నట్టయితే కంప్లీట్గా టీడీపీని టార్గెట్ చేస్తూనే, చంద్రబాబుని టార్గెట్ చేస్తూనే ఆ సినిమాను తీయడం జరిగింది. ఈ రకంగా చూస్తున్నట్టయితే ఆయన డైరెక్ట్గా సినిమాల ద్వారా కావచ్చు, నేరుగా ట్విట్టర్ ద్వారా కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఒకవైపు ఆ టీడీపీకి వ్యతిరేకంగానే ఉన్నారు, మరోవైపు సినిమాల్లో కూడా లక్ష్మీ ఎన్టీఆర్ లాంటి సినిమా తీసి అటు పూర్తిగా చంద్రబాబు నాయుడిని వ్యతిరేక క్యారెక్టర్ని చూపించే విధంగా కూడా పోర్ట్రేట్ చేయడం జరిగింది. అంటే సినిమాల ద్వారా ఇట్లాంటి ప్రయోగం చేయొచ్చా అనే అంశాన్ని మాత్రం దృష్టిలో ఉంచకుండా ఆయన డైరెక్ట్గా డిసిషన్స్ తీసుకోవడం ద్వారా ఒకవైపుగా వైసీపీకి ఆయన కొమ్ము కాస్తున్నట్టుగానే కనిపిస్తోంది. క్లియర్గా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూనే ఈ మధ్యకాలంలో జనసేన కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉండడంతో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అంశం, అంటే ఇటు జనసేన పవన్ కళ్యాణే కాదు అటు మెగా సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎలాంటి అంశం వచ్చినా కూడా ఆయన ట్విట్టర్ ద్వారా ఇప్పటికే ఇచ్చారు. మనం చూసుకోవచ్చు 2023లో అలైబలే అనే కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ టైంలో గరికపాటి నరసింహారావు గారు చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో ఆ దానికి మెగా ఫ్యామిలీ వదిలిపెట్టినా కూడా మెగా అభిమానులుగా మేము వదిలిపెట్టాము, మేము మాత్రం దీనిపైన ఖచ్చితంగా ఎలాంటి యాక్షన్ అయినా తీసుకుంటామని చెప్పేసి ఒక రకమైన ట్వీట్. అంటే అటు ఇండైరెక్ట్ గాను ఇటు డైరెక్ట్ గాను, ఇటు మూవీస్లోను ఇటు పొలిటికల్ గాను ఏ రకంగా చూసినా కూడా రామ్ గోపాల్ వర్మ ఒక కాంట్రవర్షియల్ని ఖచ్చితంగా క్రియేట్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి అంశం ఏదైతే కాపుల్ని అమ్మేశారు కమ్మ వాళ్ళకి అనే అంశాన్ని ఆయన పాయింట్అవుట్ చేస్తూ కూడా అటు కాపులు సంబంధించినటువంటి ఒక స్మైలీస్ పెట్టారు. దాంట్లో దేంట్లో ఏంటంటే ఏడుస్తున్నటువంటి స్మైలీస్, అంటే ఇండైరెక్ట్గా అది పొలిటికల్ సెటరికలే, కాకపోతే దాన్ని ట్విట్టర్ ద్వారా చేశాం. ఇట్లాంటి అంశాలు ఏవైనా ఆయన దృష్టికి తీసుకెళ్ళినా అసలు ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారనే అంశాన్ని రేవరెత్తినా కూడా, అంటే రామ్ గోపాల్ వర్మకు కొంతమంది సన్నిహితుల ద్వారా అడిగే ప్రయత్నం చేసినా కూడా నా ట్వీట్ నా ఇష్టం, మీరు చూస్తే చూడండి లేకపోతే లేదు, నేను మిమ్మల్ని చూడమని చెప్పలేదు, దాని మీద కామెంట్ చేయమని చెప్పలేదనే ఒక దురుసు ఆన్సర్ వస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే కొంత సినీ వర్గాలు మాత్రం ఇట్లాంటి అంశాల మీద అడిగే ప్రయత్నం చేసినా కూడా ఆయన మాత్రం ఆన్సర్ ఇట్లాగే ఇచ్చారని చెప్పి తెలుస్తోంది.